प्रत्यक्ष चार्मिनार चूसे उंटर चार्मिनार चूसे उंटर सर ईरोजु आ चार्मिनार गोपतन दाने गुरी मैं एंत चूँ इधक चिना मूड पद्या चद्या भागमन इधी पद्या चलता विन एक शहर किया आबाद जो कहलाया हैदराबाद कुली के सपनों का नगर सुंदर यहाँ की हर डगर आसमान को छूती मीनारे मिट्टी की मजबूत दीवारें इसकी नक्काशी बेमिसाल इसकी उम्र 400 साल जिसने चार मीनार बनवाया मानवता का पाठ पढ़ाया इसके मीनार चार है भाई हिंदू मुस्लिम सिख ईसाई एक शहर किया आबाद एक शहर शहर मीन्स सिटी एक एक मीन्स वन आफ दि सिटी अन्ट नगरा निर्मित जी नगर पेरे हैदराबाद आ नगर कहलाया अनबड़ी एमनी हैदराबाद कुली की सपनों का नगर इधी नगर एदे चार्मिनार उठी एक्ड़ी चार्मिनार हैदराबाद यह हैदराबाद अने नगरा निर्मित कुली कुतुब षा अनेजुगार आ कुली कुतुब षा गार सपनों का नगर अंत आये एनो कल कम नगरा निर्मी मन इलाते कटे मन इला उ मन मुझे प्ला उ कल उठ उ अला मर आये महाराज काबी आ महाराज कोटल कोटल निर्मितेवा इला नगर निर्मितेवाड़न अंत सिटी ने एर्पट चेयलवा आ रोज पलटूर उ पलटूर केन्द्र स्थान सिटी अनेपड़े अला अंदर की अबाट नगरा निर्मी कुली कुतुब षा कल कभी आ नगर निर्माण मध्य चार्मिनार आयन निर्मचा सुंदर यहा की हर डगर सुंदर सुंदर अंटे अंदमैंदी इकड़ुन्न प्रति स्थानम प्रति प्लेस प्रति वीधि प्रति चोटु कूडा एंतो अंदंगा आयन निर्मिंचाडु हर डगर आसमानुको चूती मीनारे आयक प्रति अणु अणु कूडा प्रति चोटु कूडा अदि एंतो अंदंगा निर्मिंचडं जरिगिंदि चूसे उंटारु एला उंटुंदि चार्मिनार ఇలా ఎత్తైనటువంటి శిఖరాలతో నాలుగు వైపులా ఒకేలా ఉంటుందన్నమాట ఆసమానుకో చూతి మీనారే చూస్తే మనం దూరం నుంచి ఆకాశాన్ని అందుకుంటున్నాయా ఆ యొక్క శిఖరాలు ఆ యొక్క పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనిపిస్తుంది మిట్టికి మజ్బూత్ దీవారే మీకు విషయం తెలుసా ఆ చార్మినార్ని మట్టితో నిర్మించారంట ఆ రోజుల్లో ఇప్పటిలాగా సున్నము లేదా సిమెంట్ వినుప కడ్డీలు రాడ్స్తో కాకుండా మట్టితో ఆ యొక్క నిర్మాణాన్ని చేయడం జరిగింది దాన్ని కట్టడం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మిట్టికి మజ్బూత్ అంటే శక్తివంతం చాలా బలమైనటువంటి ఆ యొక్క మట్టితో ఆ నిర్మాణం చేశారు ఇస్కి నక్కాషి బేమిసాల్ ఇస్కి ఉమ్ర 400 సాల్ నక్కాషి అంటే ఆ లోపల చెక్కబడ్డటువంటి అందమైనటువంటి కళాత్మకమైనటువంటి ఆ యొక్క పెయింటింగ్స్ అండ్ పెయింటింగ్స్ అన్నీ కూడా ఎంతో కళాత్మకంగా దాన్ని తయారు చేయడం జరిగింది బేమిసాల్ అంటే అసలు అద్భుతం అన్నమాట ఇస్కి ఉమర్ 400 సాల్ ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నారు 400 సంవత్సరాల పైన అయింది దాదాపుగా 450 పైనే సంవత్సరాలు 450 సంవత్సరాలు దాదాపుగా అయిపోయింది అంత పురాతనమైంది మనం చూస్తున్న మన కళ్ళ ముందు కట్టిన ఇవాళ రేపే కూలిపోతున్నటువంటి సంఘటన
ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం బీట్లు వారిపోతున్నాయి. కానీ 400 సంవత్సరాల పూర్వం కట్టినటువంటి అద్భుతమైన మట్టితో, మళ్ళీ మట్టితో నిర్మించిన ఆ యొక్క సుందర కట్టడం ఇవాళకి కూడా బేమిసాల్, అంటే నా భూతో నా భవిష్యత్తు అంటారు కదా, అంత గొప్పగా ఉంటుంది. జిస్నే చార్మినార్ బన్వాయ మానవతాక పాట పడాయ. ఈ యొక్క చార్మినార్ యొక్క నిర్మాణం ఒక వెనుక ఒక భావాన్ని మనం తీసుకున్నట్లయితే దాని యొక్క భావమైన మానవత్వాన్ని నిలబెట్టాడా అన్నట్టుగా ఉంటుంది. మానవత్వపు భావాన్ని మనం దాని అంతర్లీనంగా గ్రహించవచ్చు. మీకు విషయం తెలుసా, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కరోనా లాంటి భయంకరమైన వ్యాధి గురించి భయపడుతూ అందరం ఇళ్లలో కూర్చుని ఆ వ్యాధి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, ప్రపంచమంతా కూడా అలా. ఒకప్పుడు ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని ప్లేగు అనే వ్యాధి వచ్చిందంట. ప్లేగు అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధి వ్యాపించింది. ఆ వ్యాధి తర్వాత వరదలు, ఆ యొక్క మూసీ నదికి వరదలు వచ్చి ఈ హైదరాబాద్ నగరాన్ని ఎంతోమంది ప్రాణ నష్టాన్ని కలిగించిందంట. అంటే ఎంతో కలలు కని కులి కుతుబ్షా కట్టించినటువంటి నగరం కదా, ఆ నగరానికి ఒకప్పుడు వరదలు వచ్చాయి, ప్లస్ అదే అటు ఇటుగా ఈ ప్లేగు వ్యాధి వచ్చి ఆ వరదల్లో ఉండడం వల్ల రకరకాలైన ఇన్సెక్ట్స్ వలన రోగాలు వస్తూ ఉంటాయి కదా, దానివల్ల ఆనాటి ప్రజలు ఎంతోమంది ప్రాణ నష్టం, ఎంతో కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగిందంట. వాళ్ళందరి యొక్క జ్ఞాపకార్థంగా ఈ చార్మినార్ని నిర్మించాడు అని చెప్పడం మన చరిత్రలో ఒక చెప్పబడుతూ ఉంది. అంటే ఇలా ప్రజలు దుర్మరణం పాలయ్యారు, ఇంత భయంకర పరిస్థితి వచ్చింది కాబట్టి దీనికి ఒక గుర్తు అనమాట. మర్చిపోకుండా ఆ రోజుల్లో రాజులు వాళ్ళు విజయ వాళ్ళు ఎక్కడైనా యుద్ధాలకు వెళ్ళి గెలిచిన ఇలాంటివి సంఘటనలు ప్రజలకు ఏమైనా జరిగినా వాటికి గుర్తుగా కొన్ని కట్టడాలు నిర్మించి వాళ్ళకి అంకితం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా మనం చూసిన అమరవీరుల స్థూపం అని మనం కూడా ఆ జవానులు ఏదైతే మన సోల్జర్స్ కోసం లేదా పోలీసుల కోసం మనం నిర్మించి ఆ యొక్క వాళ్ళ డే వచ్చినప్పుడు వాటికి అక్కడికి వెళ్ళి మనం అందరం నివాళులు అర్పిస్తూ ఉంటాం. ఆ విధంగా ఏం జరిగింది, ఆనాడు ఈ యొక్క ప్లేగు మరియు వరదల కారణంగా అక్కడ ప్రజలు ఎంతో సఫర్ అవ్వడం జరిగింది. వాటికి గుర్తుగా కులీ కుతుబ్ షా తన నగరం అన్న అడిబొడ్డున ఈ యొక్క చార్మినార్ని నిర్మించడం జరిగింది. అక్కడి నుంచి చూస్తే మొత్తం హైదరాబాద్ అంతా కనిపించాలి, ప్రజలందరూ కూడా చూసుకోవాలన్న సంకల్పము ఏదో అయ్యి ఉంటుంది. మరి ఇస్కే మీనార్ చార్హై భాయి, మీనార్ అంటే పిల్లర్స్, నాలుగు వైపులో ఉండేటువంటి స్తూపాలు. ఈ నాలుగు పిల్లర్స్ ఎన్నున్నాయి, నాలుగు పిల్లర్స్ ఉంటాయి. ఈ నాలుగు దేనికి ప్రతీక, దేనికి సింబల్ అంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి. హిందువులు ఈ భారతదేశంలో అనేక మతాలు కులాలు ఉన్నాయి కదా, ఈ మత కులాలలో ఎక్కువగా మనం చెప్పుకోబడేది హిందూ ముస్లిం సిక్ ఇసాయి. ఇసాయి అంటే క్రిస్టియన్స్. ఈ నాలుగురు ఈ భారతదేశానికి ఏ విధంగా అయితే పిల్లర్స్ అంటే దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తూ ఉన్నారో ఆ విధంగా వాటికి ప్రతీకగా ఒక సింబల్గా కట్టాడా అని కవి యొక్క మానసిక భావం దీనిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కులీ కుతుబ్ షా యొక్క మానవత్వానికి చిహ్నమా లేకపోతే ప్లేగు వ్యాధి యొక్క చిహ్నమా మనకి తెలియట్లా, ఏదేమైనా సరే తన మానవత్వాన్ని చాటుకున్నాడు కదా అని కవి ఈ విధంగా మనకి తెలియజేయడం జరిగిందండి. ఓకే చిల్డ్రన్, అగైన్ ఐ విల్ రీడ్. ఏక్ షహర్ కియా ఆబాద్ జో కహలాయా హైదరాబాద్ కులీ కే సపనో కా నగర్ సుందర్ యహా కీ హర్ డగర్ ఆసమాన్ కో చూతీ మీనారే మిట్టీ కీ మజబూత్ దీవారే ఇస్కీ నక్కాషి బే మిసార్ ఇస్కీ ఉమ్ర 400 సాల్ జిస్నే చార్ మీనార్ బన్వాయా మానవ మీనార్ చార్హై భాయి హిందూ ముస్లిం సిక్ ఇసాయి. ఓకే, నెక్స్ట్ వీడియో ఐ విల్ టెల్ యూ దిస్ గ్రామర్ పాయింట్ అండ్ బ్యాక్ యునో యాజ్ అలా బిఫోర్ లెసన్స్ హౌ లైక్ ఐ టోల్డ్ యూ ఐ విల్ సెండ్. ఓకే.